ఇప్పటి కమర్షియల్ సెన్సిబిలిటీస్ కి అనుగుణంగా మరి మీరు ఏమైనా ఐటమ్ సాంగ్స్ పడతారా ఇప్పుడు ఇప్పుడు కమర్షియల్ లేదండి ఐటమ్ సాంగ్స్ జోలికి వెళ్ళే ప్రసక్తి లేదు ఐటమ్ సాంగ్స్ నేను కూడా పెట్టాను సార్ పెట్టానండి నేను కూడా బాబు మహంతో పాటు పెట్టాను అంటే నేను రొటీన్ గా ఆలోచించలేను అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి ఆ అమ్మాయి అంద చందాలను చూపెడుతూ ఒక సినిమా ఒక మనం సాంగ్ తీసేద్దాం అనేటటువంటి ఆలోచన నేను చేయలేను అదేనా సార్ మన సౌందర్య గారితో సౌందర్య గారితో బహుమాను చినుకు చినుకు అందేలతో చిటపటి చిరు సవ్వడితో అదే కదా అదే మరి అది అది మరి అది సెపరేట్ సాంగ్ కదా అంతే అది తెలియదు అలాగా అంతే కదా సార్ ఆయన బాబుమోహన్ గారు ఎంత పొంగిపోయారు సార్ ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ పాట మీరు పెట్టించారని ఆయనకి ఆయన మీద ఒక హోల్ సాంగ్ సీక్వెన్స్ పెట్టడం అనేది ఎక్కడికో వెళ్ళిపోయిందండి అది అవును సార్ మధ్యలో ఈ క్రమంలో మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాత శత్రువు అంటారు కదా మీకు ఎవరు ఆ గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్ మధ్యలో మీరిద్దరూ ఉన్న మాట మాట చిన్న మనస్పర్ధలు వచ్చాయా ఎందుకు వచ్చింది సార్ అసలు అంటే ఆయన చాలా మంచి అయినా మీరు చాలా మంచివారు కదా సార్ మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్న ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి అంటే నేను అలాగే అనుకున్నాను సార్ కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే అని చెప్పండి ఎందుకంటే మాది కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా నాలెడ్జ్ చాలా మంచివాడు అండి మంచివాడు కాబట్టి నా ఆర్గానిక్ మామూలు వచ్చినప్పుడు కూడా చేశాడు మళ్ళీ ఇది నాకు ఈ సమస్య మాయిలో వచ్చిందండి మాయిలో ఉన్నప్పుడు వచ్చింది కదా అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు తర్వాత తర్వాత నేను నేను సినిమాలు చేయలేదండి ఆయనతోటి తర్వాత తర్వాత ఏదో సరదా సరదా ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన కానీ మీరు భలే కాంబినేషన్ మీ ఇద్దరిది చాలా మంచోడు అండి మనిషి మంచోడు కాకపోతే చిన్న తిక్క ఏంటంటే చిన్న ఇబ్బంది ఉంటుంది అండి చిన్న ఐగోనెస్ ఇంకోటో ఇంకోటో ఉంటాయి బతిమాల గురించి చేయించుకోవాలి తప్ప అదే సో యాక్చువల్లీ మీకు పెద్ద సవాలే మామూలుగా కూడా అంటే అందరికీ చెప్పి మీకు కావాల్సినట్టు చేయించుకోవడం బట్ అంత ప్యాషన్తో ఎన్ని సినిమాలు ఎంత మంచి సినిమాలు తీశారు కృష్ణారెడ్డి గారు మీరు అండ్ అన్ని హిట్లు అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలు ఉన్నాయి అసలు యమలీలలో గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫూరిస్తున్నారు ఆ టైంలో ఉండదు ఎవరికి అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి ఇప్పుడు ఏంటంటే నా అప్పుడు చాలామంది నాకు పెద్ద పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి పెద్ద హీరోలు అదేదో అలీని పెట్టి చేస్తున్నారట కదా మీరు మేము చేస్తా ఉంది ఎతిగల ఇవే ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు అప్పుడు వేరే పెద్ద హీరోలు అండి కానీ చెప్పారా మీకు కాదు నేను చేస్తాను చేస్తామని చెప్పారండి చెప్పినా సరే నేను అలా కాదు అది అలీ అయితేనే పండుతుంది ఆ సినిమా కానీ అంటే సరే మీ ఇష్టం ఇది చెప్పారు అక్కడికి సౌందర్య కూడా చేయను అని చెప్పిందండి చైనా అని చెప్పిందండి అలీ అంటే అలీగారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అని కూడా చెప్పేసిందండి సినిమా చేయను పదిహేను రోజులు టైం ఉందండి నేను చేయను అలాగే చేయకపోతే మానేయమ్మా ఎందుకు చేయబో నేను తెలుసుకోవాలి మరి ఎందుకంటే పదిహేను రోజుల్లో ఉంది కదా మరి మరి అయితే లేదండి పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఇలాగా ఆలి పక్కన చేస్తున్నాము ఏమిటి ఆ అని చెప్పి కొంచెం హెజిటేట్ చేస్తున్నారండి అని చెప్పి చెప్పింది సరే పాప తప్పే ఉందమ్మా నీ 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 భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం గా ఉంది నువ్వు ఆలోచించుకోవ ఇబ్బంది లేదు నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి ఇంద్రజని ఫైనలైజ్ చేశానండి ఏంటి సార్ ఇంద్రజని ఇంద్రజి గారు ఇంద్రజని ఫైనలైజ్ చేసి అప్పుడు ఏదో చిన్న లైట్ ఇట్లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పాను ఏదో లో ఉందండి ఇంద్రజ లైట్ వేస్తే చూసి అమ్మాయి బాగుంది ఓకే అని చెప్పాను అంటే నేను నేను ఆరోజు ఫేస్ వరకే కదా నేను అంటే ఎన్ని నేనేమిడవలసిన అవసరం లేదు ఎప్పుడు అసలు మీరు ఒక అది అంటే కన్సిడర్ ఫిగర్ ఎలా ఉంది ఫిగర్ ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి ఫేస్ మాత్రం పట్టించుకుంటాను చాలా ఎక్కువ పట్టించుకుంటానండి అంటే నేను బాగా అంటే బాగా డీప్ర్గా వెళ్ళిపోతానండి అంత పర్ఫెక్షన్ వస్తుందా రాదా ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళతో చెప్పేది ఉంటుందండి చిక్స్తో చెప్పేది ఉంటుందండి నవ్వుతో చెప్పేది ఉంటుందండి ఇట్లా రకరకాలుగా ఉంటాయండి నొసలతో చెప్పేది ఉంటుందండి ఇవన్నీ పలుకుతాయా పలకవా అని మాత్రం చెక్ చేసుకుంటారండి చేసుకున్న తర్వాతే నేను ఓకే చేస్తానండి సో అలా ఇంద్రజ్ గారిని అంటే కాకపోతే మరి కొంచెం ఇలా ఇలాగాను ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి టర్మ్స్కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త స్లిమ్గా కాస్త కాస్త బాగా ఓకే ఇలా ఉన్నా బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెసివ్గా ఉండాలండి మళ్ళీ గా ఉందా బ్యాడ్గా ఉందా అని కూడా నేను చూడను అండి ఎక్స్ప్రెసివ్గా ఉండాలి అది అంటే చెప్తా ఉంటే చాలండి చిన్న చిన్న అంటే ఇప్పుడు చూడటం నేను మీరు మీతో మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతూనే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మీకు పలుకుతూ ఉంటాయి అవును అలా పలకాలండి గ్రేట్ సార్ చాలా బాగుంది అయితే మీరు ఇంద్రజారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా ఇంద్రజి గారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మాయిలోడి సినిమా కంప్లీట్ అయిపోయిందండి మా తర్వాత ఎమ్మెల్యేల సినిమా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత శుభలగ్నం సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను నేను రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కోసం నేను చూస్తున్నాను సార్ మీరు అవకాశం ఇస్తే అదేంటమ్మా అంత మాట ఉన్నావు నువ్వు అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి వాడిని నేను చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు అంటే లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు అలా సరేనమ్మా నేను నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి బాబుమోహన్ పక్కనే మరి బాబుమోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎవరైనా నాకు అనవసరం అండి మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అంతే చేస్తుంది ఎలా వచ్చి ఉంటుంది ఆవిడ రియలైజేషన్ అంటే ముందు వద్ద ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నించినటువంటి చెప్పిన మాటలు అన్ని కూడా బాగా ఎక్కాయి అంటే పెద్ద 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 హీరోలు ఉంటేనే కానీ చిన్న హీరో మరి మరీ జాలి లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగానే కోట కూడా మానేశాడండి అయ్యో మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట మొదలు భరణిని పెట్టాను నేను అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న తోటండి నేను చెప్తున్న మాట ఏంటంటే క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము లేకపోతే చెప్పినందులో విని ఆళ్ళు చెప్పేదంతా విని ఆళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ప్రాఫ్ అవడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవు అండి అంత స్ట్రక్చర్ ఉంటది బాడీ ఉంటుంది అండి కానీ బ్రెయిన్ వాడతారు అక్కడే వస్తుందండి మెయిన్ ప్రాబ్లం బ్రెయిన్ ని వాడే ప్రయత్నం లేని బ్రెయిన్ వాడేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే మీకు సినిమాలు కూడా మరుసటి ప్లాఫ్ అవుతున్నాయి అందరు హీరోలు అంతేనా సార్ మీరు డామ్ అని చెప్పారు కుంట బద్దలు కొట్టి వాళ్ళండి ఎందుకు అంటే సీరియస్ గా బికాస్ నిజంగా హీరో సెంటర్ కి రెమ్యునేషన్ అవి కూడా పెద్ద బయట వాళ్ళు కాదు మనవాళ్ళే కదా అవును అంతే కదా పూజించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది సామెత ఉంది మనకి అవును ఎందుకు మనం చించుకుని మన కాళ్ళ మీద మనమే పడేసుకోవడం వాళ్ళు మనవాళ్ళే కదా పోనీ ఒక క్లాత్ వేసి అప్పుడు కడుపు చించుకుందాం సార్ క్లాత్ తీసేయచ్చు అంటే నేను అడగడానికి అది కాదు సార్ నిజంగానే హీరో సెంట్రిక్ సినిమా బాగా అది అది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్ అంటే హీరో కోసం డైలాగులు ప్లానింగ్ స్క్రీన్ ప్లే ప్లాన్ చేయడం అది ఇది అలా ఆ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు తప్పకుండా ఉన్నారు సార్